తెలియజేస్తుందని. ఎందుకంటే బీజేపీ క్యాడరు ఆర్ఎస్ఎస్ క్యాడర్ కూడా ఎక్కడ ఎంతూజియాస్టిక్గా పనిచేయలేదు. మీకు దేశం మొత్తం ఇది ట్రెండ్ ఉంది. బీజేపీ పట్ల అసంతృప్తి చాలా భారీగా ఉన్నమాట నిజం. అయితే ఆల్టర్నేటివ్ మరి ఇండియా కూటమి బలమయంగా లేదు కదా, ప్రత్యర్థులు బలంగా లేదు గనక సహజంగానే బీజేపీ గెలుస్తుందన్న అభిప్రాయం. గెలుస్తుందనే అభిప్రాయం కానీ అందరూ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పలేదు. ఇటు చెప్పారు అటు చెప్పారు. మీకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు 303+ ఇంకే ప్లస్సే ఉంటుంది 1020 అన్నాడు. ఇయాన్ బ్రెమర్ అనే అమెరికన్ పొలిటికల్ దానికి 305+ or -10 అన్నాడు. మీకు యోగేంద్ర యాదవ్ అయితే క్లియర్గా ఎన్డీఏకి 85 సీట్ తగ్గుతాయి, బీజేపీకి 70 సీట్ తగ్గుతాయని చెప్పాడు. ఆ లెక్కనైతే బీజేపీ 70 సీట్ నిజంగా తగ్గితే 233 రావాలి ఓకే మీకు బీజేపీకి 230 దాకా రావాలి. సో మీకు ఈ అంటే 200 కన్నా బిలో బీజేపీకి వస్తాను ఎవరు చెప్పలేదు. నా అంచనా ఇప్పటికీ కూడా బీజేపీకి 200 బిలో రాంది బీజేపీని ఓడించడం అంత సులభం కాదు. ఓకే, ఎందుకంటే తర్వాత అయినా మిత్రులు కలుస్తారు కదా, ట్రెండ్స్ లోనే ఆ తేడా అనేది తెలియాలి. అంతే, ఇప్పుడు స్టిల్ వెరీ ఎర్లీ, బట్ ఈ క్షణంలో ఇండియా కూడా వాళ్ళకి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ కూడా చెప్తాను, నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూడా విజయోత్సవాలకు సంబరాలు చేసుకున్నారు. అందరికి అర్థం కాలేదు మల్లికార్జున్ ఖర్గే 295 ఇండియా కూటమికి వస్తుంది అన్నారు. సో 239 98 అండ్ ఇండియా కూటమి 233. అందుకే ఈ గ్యాప్ అనేది చాలా విచిత్రంగానే ఉంది, డౌటే లేదు. ఎందుకంటే మీకు అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే చెప్పారు, 295 ఇండియా కుటుంబంకి వస్తుంది అని. మీకు బీజేపీ ఆఫీస్లో సంబరాలు చేసుకున్నారు, కాంగ్రెస్ ఆఫీస్లో కూడా సంబరాలు చేసుకున్నారు, ప్రిపేర్ అయ్యారు. సో 295 ఇస్ ద మిరాకిల్. నేను ఇప్పుడు మొదట్లో కూడా చెప్పాను, 295 ఇండియా కుటుంబంకి వస్తే మన ఊహించ అంటే ఎవరు ఊహించని స్థాయిలో అంత వ్యతిరేకత. అంటే బీజేపీకి ఉన్న ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, మోడీకి ఉన్న కేపబిలిటీ, పోలరైజేషన్ పాలిటిక్స్కి ఉన్న స్ట్రెంగ్త్, వీటిని బట్టి గ్రౌండ్ సిచ్యువేషన్ మనం తక్కువ అంచనా వేశామా అనేది. గ్రౌండ్ సిచ్యువేషన్ బీజేపీకి వ్యతిరేకత ఉంది అనేది అంచనా ఉంది. అందులో నేను చాలా రోజులుగా మీకు రాజస్థాన్, హర్యానా చాలా చోట్ల బీజేపీ దెబ్బతింటుంది అని చెప్తూ వచ్చాం. కానీ ఒకవేళ ఇదే రిజల్ట్ అయితే గ్రౌండ్ సిచ్యువేషన్లో అసంతృప్తి ఉన్నది అనేది అందరికీ ఉన్నది. సో ఇప్పుడు ప్రస్తుతానికి లోక్సభకి 506 అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు రిజల్ట్స్ ఇప్పుడు కొంచెం మనకి ట్రెండ్స్ తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇది కలిసిన తర్వాత ఎన్డీఏకి 260 దాకా వెళ్ళింది కౌంటు. సో ఇండియా కూటమికి సంబంధించి 233 అది స్టాండర్డ్గా అలాగే. అందుకే అనేది ఇండియా కూటమి 295 వస్తే మనం వెళ్ళి మళ్ళీ పొలిటికల్ సైన్స్ చదవాలని చెప్పింది. అందుకే ఓకే, నేను డే వన్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తున్నా అదే మాట ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చినప్పటి నుంచి. సో అందువల్ల బీజేపీకి దెబ్బ తగులుతుందా అనేదే క్వశ్చన్ తప్ప, ఇప్పటికీ బీజేపీ అధికారంలో పోయే వాతావరణం ఉంటుంది ఈ ట్రెండ్స్ బట్టి కూడా నేను అనుకోను. ఎందుకంటే ఈ ట్రెండ్స్ బట్టి కూడా అనుకోను. ఒకవేళ నిజంగానే ఇండియా కూటమి 200 దాటినా చాలా గొప్పదే. ఇండియా కూటమి 200 దాటింది అనుకో, ఇది మేజర్ విక్టరీ కిందకి లెక్కేసుకోవాల్సిందే. అందువల్ల బీజేపీ ఇంతకుముందు చెప్పాను చూడండి, సినిమా తెలుగు సినిమా డైలాగ్ కూడా చెప్పాను, భయం మొదలైంది అని కూడా. సో డెఫినెట్గా ఎన్డీఏ ఓడిపోతుందని నేను అనడం లేదు, ఈవెన్ నవ్వు కూడా గెలుస్తుందనే అంచనా. కానీ భయం అయితే కల్పించగలిగింది ఇండియా కుటుంబం. ఆ మేరకు ఇండియా కుటుంబం ప్రయోగం సక్సెస్ అని మొదలు చెప్తున్నాడు. సో ఎవరన్ని అంచనాలు వేసినా అవి తప్పచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో. కానీ అండి ఇప్పుడు ఒక్క నిమిషం మనం బీజేపీ గవర్నమెంట్కి సంబంధించి ఎన్డీఏ గవర్నమెంట్కి సంబంధించి ఆలోచిస్తే 10 సంవత్సరాల వల్ల వచ్చిన వ్యతిరేకత వల్ల ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే ఈ రకమైన సిచ్యువేషన్స్ ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఈ రకమైన సిచ్యువేషన్స్ వచ్చాయనుకోవచ్చా, లేకపోతే కేవలం బీజేపీ అది అనుసరించిన విధానాలు తర్వాత ప్రచారంలో చేసిన తీరు కొంత వ్యతిరేకత కల్పించడం ఇవన్నీ కూడా ప్రభావితం? వ్యతిరేకతకు ప్రధానమైన కారణం ఎకానమీ హ్యాండిల్ చేయడంలో, ధరలు, ఉద్యోగాలు, ఈ విషయంలో బీజేపీ పట్ల మోడీ పట్ల తీవ్ర అసంతృప్తి. మీకు సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ ప్రీ పోల్ స్టడీ కూడా తెలియజేసింది. మీకు హిందూ ముస్లిం రామాలయము వీటి ఆధారంగా బీజేపీ గెలవాలని కోరుకుంది. కానీ వాటి ప్రభావం గతంలో ఉన్నంత లేదు అనేది కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ వచ్చింది. గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ప్రతి రిపోర్ట్ కూడా అగ్రికల్చరల్ క్రైసిస్ ఉంది, మోడీ ప్రభుత్వం ఉపాధి విషయంలో జాబ్స్ విషయంలో వ్యతిరేకత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ సీరియస్గా ఉంది, ధరలు బాగా పెరిగాయి, హిందూ ముస్లిం పిచ్ ఇదివరకు ఉన్నంత ఇంపాక్ట్ లేదు. మీకు 2019లో ఉన్న నేషనలిస్ట్ ఫెర్వర్ పుల్వామా బాలాకోట్ ఇప్పుడు లేదు,
ఒక రకంగా మోడీ వేవ్ లేదు, మోడీ వ్యతిరేక వేవ్ లేదు అనేది మొదటి నుంచే అనుకుంటున్నాను. ఓకే, అది అది దాదాపు బహుశా ఈ రిజల్ట్స్ లో రిఫ్లెక్ట్ అవుతుందని నా అంచనా. ఈవెన్ నౌ కూడా మోడీ వేవ్ ఉండదు, మోడీ వ్యతిరేక వేవ్ కూడా ఉండదు. ఓకే, కొన్ని ముఖ్యమైన అంశాలు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యత కనపరుస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించిన మంత్రులు ఒక బొత్స తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి. ముఖ్యమైన అంశాలు మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి రిజల్ట్స్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం 98 స్థానాల్లో ట్రెండ్స్ రిలీజ్ అయితే దాంట్లో 69 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది, జనసేన 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది, బీజేపీ అభ్యర్థులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ ప్రస్తుతం ఒకటి పెరిగింది, 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గమనించాల్సిన ఆసక్తికర అంశం జనసేనతో ఈక్వల్గా ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ టాలీ అయితే మనకు కనిపిస్తోంది. నాగేశ్వర్ గారు, జనసేన ఆశించింది అదే, వైసీపీ కన్నా మాకు ఎక్కువ ఉండాలి, మేమే ప్రధాన కూటమిలో ఉన్నా ప్రధాన ప్రతిపక్షం మాదే అని కూడా మాట్లాడారు, ప్రశ్నిస్తారు అందువల్ల మేము ప్రశ్నిస్తాం. అది అది ఒకవేళ అదే సాధిస్తే పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద మొరాల్ బూస్టర్, అంటే జగన్ కన్నా నాకే ఎక్కువ సీట్లు ఉన్నాయని. అఫ్కోర్స్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాడు, ఎందుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ విల్ బి పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ అంటే టీడీపీకే సొంతగా మెజారిటీ వస్తే జనసేన బీజేపీ మరి గవర్నమెంట్లో చేరతారా, బయట నుంచి మేము మద్దతు ఇస్తామంటూ అపోజిషన్. ఇదొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. నిజంగానే ఈ రిజల్ట్ ఇలా ఉంటే వైసీపీకి అపోజిషన్ స్పేస్ ఇవ్వకుండా బీజేపీ జనసేన మిత్రులుగా ఉంటూ అపోజిషన్ స్పేస్ ఏమైనా ఆక్రమిస్తారా టీడీపీకి సొంతగా కనుక మెజారిటీ వస్తే ఒకవేళ. సో టూ ఎర్లీ టు కామెంట్ బట్ దట్ పాసిబిలిటీ ఇస్ దేర్. కానీ ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టుగా కూడా బీజేపీ ఎంతవరకు ఇక్కడ ఓట్ గెయిన్ చేస్తుంది అంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి. ఇప్పుడు జనసేన చాలా సీరియస్గా దృష్టి పెట్టింది, ఒక కసితో కార్యకర్తలు అందరూ పనిచేస్తారు, కానీ బీజేపీ మెజారిటీ ఎక్కువగా ఎంపీ స్థానాలపైనే దృష్టి పెట్టిందనేది ఒక టాక్, ఒక విశ్లేషణ. సో ఇప్పుడు 4 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు కొనసాగుతున్నారు కాబట్టి మనం ఏమంటే, అంటే ఎంపీ స్థానాల్లో దృష్టి పెట్టడు, ఎమ్మెల్యే దృష్టి పెట్టేది ఏం లేదు, అంతా టీడీపీ దృష్టి పెట్టారు, బీజేపీకి సంబంధం లేదు. ఓకే, ఎవరైనా బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా అది టీడీపీ గెలిపించినట్లే. ఇంకా ఆ మేరకు జనసేన అన్న పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది, కానీ బీజేపీ ఎమ్మెల్యేల గెలుపులో ఎంపీల గెలుపులో బీజేపీ పాత్ర శూన్యము. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలిపించడమే తప్ప పేరుకు బీజేపీ అంతే. ఆడ బీజేపీకి ఏముందని, బీజేపీ కార్యకర్తలు ఉన్నారా, ఓట్లు ఉన్నాయా, ఏమీ లేవు. కేవలం బీజేపీని వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కలిశాడు, అందువల్ల గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ కూడా కలవలేదు బీజేపీని. నేను మొదట్లో చెప్పినట్టు నిన్న కూడా చెప్పాను, అధికారులకు మార్పించుకోవడం కోసం, ఎలక్షన్ ఫండింగ్లకు అడ్డంకులు రాకుండా కోసం వాడి కొరకు కలిశాడు. అది వ్యూహాత్మకంగా కలిసింది దానికి, ఆ మేరకు అది విజయం సాధించారు. గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి ఏమో ఉందని కలవలేదు కదా. సో అందువల్ల ఆ ఇష్యూ ఉండదు మీకు. టీడీపీ జనసేన బీజేపీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు అనే అంశం ఆధారంగా వైసీపీ ఆశపడ్డది, కానీ ఆ వాతావరణం ఏమీ ఉండదు అని మొదటి నుంచి అనుకున్నది. గెలిస్తే అందరూ గెలుస్తారు, దెబ్బతింటే అందరూ దెబ్బతింటారు తప్ప మధ్యలో ఒకరు గెలిచి ఒకరు దెబ్బతింటే ప్రసక్తి లేదు. సో లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన సంఖ్యని ప్రస్తుతం అయితే దాటింది, ఆ సంఖ్యలో లీడ్లో కొనసాగుతున్నారు కూటమికి సంబంధించిన అభ్యర్థులు. 94 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు, కేవలం 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏంటి నాగేశ్వర్ గారు, సంక్షేమం కంటే అభివృద్ధినే ఆంధ్ర ప్రజలు కోరుకున్నారా? ఎందుకంటే మొదటి నుంచి టీడీపీ చేస్తున్న ప్రచారం అభివృద్ధిపైన దృష్టి పెట్టలేదు, కేవలం సంక్షేమంపైన దృష్టి పెట్టారనో లేకపోతే ఇతరత్ర అంశాలు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సంక్షేమ అభివృద్ధితో కూడిన సంక్షేమం మేము అందిస్తున్నామని చెప్తూ ఉన్నారు. సో ఆంధ్ర ప్రజలు డిసైడ్ అయింది ఏంటంటే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా, ఏమనుకోవచ్చు? అంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నేను ఇంతకుముందు చెప్పింది, స్టార్టింగ్లో చెప్పాను, ఇండియా టుడే వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అరెస్ట్తో మొత్తం మారిపోయింది, ఈ లాజిక్ అయితే కరెక్ట్ కాదు. ఓకే, అయితే జగన్ ఓడిపోవటానికి 12 కారణాలు, చంద్రబాబు ఓడిపోయటానికి 10 కారణాలు అని చెప్పి నేను 2 వీడియోలు పెట్టాను, చూసే ఉంటారు. అందులో చెప్పింది ఏంటంటే జగన్ గనక ఓడిపోతే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు పథకాలు కూడా కాదు, ఇంపార్టెంట్ ఫ్యాక్టరు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం. అందుకే నేను డే 1 చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని.